హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సాయి గణేష్. నేను వ్లాగ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోస్ చేస్తూ ఉంటా. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు వ్లాగ్స్ అప్లోడ్ చేశా, సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అలానే ఇదేమో మన ఫ్యాక్ట్స్ ఛానల్. సో గాయస్, ఈ వీడియోలో అమెజాన్ జాబ్ గురించి చూద్దాం. వితౌట్ ఎనీ సర్టిఫికేట్స్ లేకుండా డైలీ మనీ ఇస్తూ ఉంటారు. సో అమెజాన్ గురించి చాలామందికి తెలుసు, ఇది వరల్డ్ వైడ్ రేంజ్లో చాలా పెద్ద మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అని. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఏం కావాలన్నా జస్ట్ ఫోన్ ఓపెన్ చేసే బుక్ చేసుకుంటున్నారు. సో ఆర్డర్స్ కూడా వాళ్ళ ఇంటికి వచ్చే డెలివర్ చేస్తున్నారు. కానీ మీకు మాత్రం ఆర్డర్ ప్లేస్ చేయడం, డెలివరీ అయ్యాక ఓపెన్ చేయడం మాత్రమే తెలుసు. కానీ ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ గురించి మీకు తెలుసా? సో ఆర్డర్ ప్లేస్ చేశాక డెలివరీ అయ్యేంత వరకు మధ్యలో షిప్పింగ్, ప్యాకింగ్ అని ఇలా చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది. సో ఆ ప్రాసెస్లోనే మనం జాబ్ చేస్తూ ఉంటాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఈ జాబ్లో ఏం చేయాలి, మనీ ఎంత ఇస్తారు, జాబ్లో ఎలా జాయిన్ అవ్వాలని తెలుస్తుంది. సో గైస్, ఈ వర్క్ చేయడానికి చాలా పెద్ద పెద్ద అమెజాన్ వేర్ హౌసెస్ ఉంటాయి. సో అందులోనే మనం వర్క్ చేయాలి. సో ఈ వేర్ హౌసెస్ హైదరాబాద్లో రెండే ఉన్నాయి, ఒకటి శంషాబాద్లో ఉంది, ఇంకొకటి తుక్కుగూడలో ఉంది. సో నేను వెళ్ళింది కూడా ఈ తుక్కుగూడ వేర్ హౌస్కే. సో ఎల్బీ నగర్ నుంచి ఈ వేర్ హౌస్కి అప్రాక్స్గా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ జాబ్లో ఎలా జాయిన్ అవ్వాలంటే వాళ్ళే ఏమైనా వేకెన్సీ ఉంటే చెప్తారు. సో ప్రతి మంత్కి 2-3 టైమ్స్ అయితే హైరింగ్ చేస్తూ ఉంటారు. సో మనం పార్ట్ టైం కింద కాబట్టి మనల్ని ఆల్ఫా అసోసియేట్ అంటారు. ఓన్లీ మనకి జాబ్ డైలీ 8 నుంచి మార్నింగ్ 6 వరకు ఉంటుంది. సో మనం వర్క్ చేసి బయటకు వచ్చేలోపు మన అకౌంట్కి అయితే మనీ సెండ్ చేసేస్తారు. సో పార్ట్ టైం కాబట్టి డైలీ 10 అవర్స్ వర్కే అనమాట. 857 రూపీస్ ఇస్తారు 1 నైట్కి. సో జాబ్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఆల్ఫా వాళ్ళని హైరింగ్ చేసుకునేటప్పుడు ఒక డేట్లో ఈ టైంకి వాళ్ళ ఆఫీస్కి ఇంటర్వ్యూ కోసం రమ్మంటారు. సో ఆ ఇంటర్వ్యూ కూడా ఏముండదు, జస్ట్ మన స్టడీ ఏంటి, ఎక్కడ ఉంటావు, డైలీ వస్తావా జాబ్కి అని అడుగుతారు. సో వెళ్ళేప్పుడు మన కోవిడ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి, సరిపోద్ది. సో మా అప్పుడైతే అమెజాన్ సేల్స్ డే ఉండడం వల్ల అర్జెంటుగా ఇంటర్వ్యూ లేకుండా ఆఫీస్కి వెళ్లకుండా వాట్సాప్లోనే రిక్రూట్ చేసుకున్నాడు సాయి బ్రో. సో మీరు కూడా ఈ జాబ్లో జాయిన్ అవ్వాలంటే తన నెంబర్ అండ్ వాట్సాప్ గ్రూప్ని డిస్క్రిప్షన్లో ఇస్తా, కాల్ చేయండి, డీటెయిల్స్ చెప్తాడు. సో మనం జాయిన్ అయ్యాక జాబ్కి వెళ్ళాలంటే మనకిచ్చిన లాగిన్ ఐడి పాస్వర్డ్తో స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. అలా బుక్ చేసుకొని వెళ్తేనే మనల్ని లోపలికి అలో చేస్తారు. సో ఈ స్లాట్స్ కూడా డైలీ వాళ్ళు చెప్పిన టైంలో లిమిటెడ్ స్లాట్స్నే రిలీజ్ చేస్తారు. సో బుక్ చేసుకోకపోతే మనల్ని ఎలో చేయరు, మనీ కూడా రావు. సో ఇంకా మేము వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంటర్వ్యూ, స్లాట్ బుకింగ్స్ అని ఇలా అన్నీ అయిపోయాక 30 ఏప్రిల్ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాం. సో వెళ్ళేప్పుడు షూ అయితే పక్కా వేసుకోవాలి, మ్యాండేటరీ అంట. ఇంకా ఫస్ట్ డే కాబట్టి 7 కల్లా లోపలికి వెళ్తే లోపల ఇలా ఉందన్నమాట, సెక్యూరిటీ మన నేమ్స్ని ఎంటర్ చేసుకొని మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. సో ఫస్ట్ డే కాబట్టి మనకేం వర్క్ చెప్పరు. 8 నుంచి మార్నింగ్ 6 వరకు మనకిచ్చిన లాగిన్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి జస్ట్ ఫోన్లో వర్క్ ఎలా చేయాలో ఏంటో అని వీడియోస్ చూస్తూ ఉండాలి. అలా చూసిన కొంచెం సేపు తర్వాత వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వర్క్ ఎలా చేయాలని. ఇంకా నిద్ర వచ్చినా ఏమొచ్చినా సరే నైట్ మొత్తం అక్కడే ఉండాలి. సో ఇంకా అంతా అయిపోయినాక వెళ్ళేప్పుడు ఇలా ఫొటోస్ తీసి నెక్స్ట్ డే ఐడి కార్డు ఇస్తారు. సో సెక్యూరిటీ గార్డ్ కాడ ఐడి కార్డ్ తీసుకున్నాక ఇలా పంచుకొట్టి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక మన ఫోన్ మీద ఓ స్టిక్కర్ వేసి ఇలాంటి జాకెట్ ఒకటి, గ్లౌసెస్ ఇస్తారు. సో అవి వేసుకొని వర్క్ చేయాలన్నమాట. సో లోపల ఏంటంటే ఎక్కడెక్కడ స్టేట్స్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన ఆర్డర్స్, రిటర్న్ ఆర్డర్స్ చాలా వస్తాయి. సో అవన్నీ కలిపి ఇంకా వేరేవి కూడా చాలా ఉంటాయి, అవన్నీ సపరేట్ చేసి ప్యాకింగ్ సరిగ్గా లేకపోతే ప్యాక్ చేసి బార్ కోడ్స్ వేయాలి. ఇంకొకళ్ళేమో వాటిని స్కాన్ చేస్తారు, ఇంకొకళ్ళు వాటిని లారీలోకి షిఫ్ట్ చేస్తారు. ఇలా ఎవరు చేసే పనులు వాళ్ళకి డిఫరెంట్ సెక్షన్స్గా పనులు చేస్తూ ఉంటారు. సో ప్రతి 3-4 అవర్స్కి ఒక 1/2 అవర్ బ్రేక్ అయితే ఇస్తారు. అలా 2 బ్రేక్స్ అయితే ఉంటాయి. సో ఆ బ్రేక్ టైంలో తినేటోళ్ళు తింటారు, పండుకునే వాళ్ళు పండుకుంటారు. ఇంకా ఆ క్యాంటీన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో అక్కడ తాగిన వాళ్ళకి తాగినంత కాఫీ, టీ, వాటర్ ఇలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో రైస్, ఇంకేమైనా స్నాక్స్ కావాలంటే కొనుక్కొని తినాలి. ఇంకా 9 అవర్స్ మొత్తం కూడా వర్క్ చేస్తూనే ఉండాలి, అస్సలు కూర్చొని ఇవ్వరు, కూర్చుంటే మాత్రం తిడుతూనే ఉంటారు. సో ఇంకా ఎక్కువగా హిందీ వాళ్ళే ఉంటారు అండ్ మన బీటెక్ స్టూడెంట్సే ఉంటారు. సో ఇంకా మార్నింగ్ వెళ్ళేప్పుడు మనం వేసుకున్న జాకెట్ ఇక్కడ ఇచ్చి వెళ్ళాలి, ఫోన్స్, గ్యాడ్జెట్స్ అన్నీ కూడా బయట లాకర్స్లోనే పెట్టాలి. సో ఇదే అనమాట తుక్కు కూడా అమెజాన్ వేర్ హౌస్, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా బయటకు వచ్చి బస్ ఎక్కేలోపు మన మనీ అయితే మనకి క్రెడిట్ అవుతాయి. సో ఇదనమాట మా అమెజాన్ వేర్ హౌస్ జాబ్. వచ్చే 850 కోసం చూసుకుంటే కంటికి సరిగ్గా నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు. సో టోటల్లీ మా ఎక్స్పీరియన్స్ అయితే 50-50 అనమాట.
ఎందుకంటే అంతసేపు నిల్చొని వర్క్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. సో మీకు మనీ కావాలంటే ఇది చాలా మంచి జాబ్ అని చెప్తా. ఎందుకంటే 1 నైట్ 850 రూపీస్ అంటే